అన్నాడు ఫంక్షన్కి వచ్చినటువంటి మమ్మల్ని ఆశీర్వదించిన గురించి మీ అందరికీ ముందుగా పేరు పేరున ధన్యవాదాలు. మరి ఈరోజు ఈ ఆడియో ఫంక్షన్కి ముఖ్య అతిథి మరి మన డైరెక్టర్ గారు, మాకు ఆదర్శవంతులు, మా శ్రేయోభిలాష ఆయన. ఆయన ఉన్నది ఉన్నట్లుగానే మాట్లాడి ఏదైనా మంచి రెండు మాటలు చెప్పే ఏకైక వ్యక్తి సినిమా ఇండస్ట్రీలో తేజ గారు. మీకు అందరికీ తెలిసిన విషయమే, ఆయన చేతుల మీదకి ఈరోజు ఈ ఆడియో రిలీజ్ అవ్వడం నాకు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్స్ టు ఎవ్రీవన్. విష్ చేయడానికి వచ్చిన ఫ్రెండ్స్కి, బ్లెస్ చేయడానికి వచ్చిన పెద్దలందరికీ థ్యాంక్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్, గాల్లో తేలినట్టుంది. వెరీ సింపుల్ థింగ్ ఏంటంటే, ఎస్వికే సినిమా అంటే సోలో నువ్వా నేను లాంటి పెద్ద సినిమాలు చేసిన తర్వాత హ్యాట్రిక్ సినిమా అంటే లెస్ ఎక్స్పీరియన్స్, నేను ఎవరి దగ్గర పెద్దగా వర్క్ చేయలేదు. నా చేతిలో పెడతారా అసలు, ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్ మార్క్ అది. సో ఒక మంచి కథ అయితే చేసుకున్నాం, ఓకే ఒకసారి వెళ్ళి ఒకసారి రిప్రజెంటేషన్ ఇస్తే ప్రాబ్లం ఏముందని చెప్పి వెళ్ళాను. సో ఆన్ ద స్పాట్ చేద్దాం, వర్ గోయింగ్ టు డూ ద ప్రాజెక్ట్ అన్న వెంటనే నేను తేలా ఫస్ట్ గాల్లోకి, వెదర్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్ ఆర్ నాట్ అనేది సెకండరీ థింగ్ అనే చెప్పిన తర్వాత, నన్ను కన్నా తల్లిదండ్రులు పద్మావతి వీర్రాజు దంపతుల తర్వాత అంత రుణపడి ఉన్నది ఎస్వికే సినిమాకి. నేను ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే, స్క్రిప్ట్ చేతిలో పట్టుకున్నప్పటి నుంచి మీకు తెలియదు అంటే ఇండస్ట్రీ గురించి కొంచెం తెలిసిన ప్రతి ఒక్కరికి నేను ప్రామిస్ చేసుకుంటా పోయాను ఆ జర్నీలో. నాతో పాటు ట్రావెల్ చేసిన నా శ్రీయాస్ మీడియా సురేష్ కానీ, శ్రీనివాస్ కానీ, మా లైన్ ప్రొడ్యూసర్ చారీ కానీ, ఎవరికి ప్రతి ఒక్కరికి కనపడిన ప్రతి ఒక్కరికి, నాతో పాటు ఫ్రమ్ డే వన్ నుంచి ట్రావెల్ చేస్తున్న మా నారాయణ పెండ్యాలు, నువ్వు నేను డైరెక్టర్ నారాయణకి కానీ చేసుకుంటూ వెళ్ళి అందరికీ, అలాగే ప్రొడ్యూసర్ గారికి కూడా ప్రామిస్ చేశాను నేను పేపర్ మీద ఇచ్చిన బడ్జెట్లో సినిమా చేస్తానని అని చెప్పి. బట్ అంటే అబ్వియస్లీ చాలా వరకు అది కరెక్ట్ పాసిబుల్ కాదు అని అందరూ అంటారు, పర్ఫెక్ట్ ప్లానింగ్తో నేను చేయగలను అని చెప్పి చేసి చూపించాను. డే వన్ నుంచి ఎవరెవరికి ఏవే ప్రామిస్లు అయితే ఇచ్చానో రైట్ నా, ఇప్పుడు అవుట్పుట్ చూసిన తర్వాత, ఫస్ట్ కాపీ చూసిన తర్వాత ప్రతి ఒక్కళ్ళకి ఆ ప్రామిస్లు అయితే నేను జస్టిఫై చేశాను. ఇప్పుడు నేను ఫైనల్గా ఆడియన్స్కి ఇస్తున్నాను ఒక ప్రామిస్, కౌంటర్లో మీరు కట్టిన డబ్బుకి థియేటర్లో నేను లెక్క చెప్తా, 100% గ్యారంటీ. ఏమన్నా డౌట్ ఉంటే ఒకసారి సినిమాకి వచ్చిన తర్వాత నేను మాట్లాడదా అంటే, ఇప్పుడు ఇది మాట్లాడకూడదు, ఇది ఆఫ్టర్ రిలీజ్ తర్వాత, ఐ మీన్ ఒక ప్రీమియర్ అయిన తర్వాత మాట్లాడితే బాగుంటుంది. 100% ఇప్పుడు నేను ఆడియన్స్కి ఇచ్చే ప్రామిస్ అది, కౌంటర్లో మీ డబ్బుకి థియేటర్లో నేను లెక్క చెప్తా రెడీ. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే, ఇప్పుడు ఇలా మూవీ గురించి అందరూ బాగున్నాయి, విజువల్స్ బాగున్నాయి, మ్యూజిక్ బాగుంది ఇలా చెప్తున్నారు కదా, ఎవ్రీ మూవీకి లాగే పిల్లర్స్ కామన్గా నాకు డిఓపి కానీ, మ్యూజిక్ డైరెక్టర్ కానీ, ఎడిటర్ కానీ, ఆర్ట్ డైరెక్టర్ రాము కానీ. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ డిఓపి గురించి సింపుల్ థింగ్, నేను డార్లింగ్ నీకు లిమిటెడ్ రీసోర్సెస్లో చేసే సినిమాలు, చిన్న సినిమా పెద్ద సినిమా లేదు, మంచి చెడు ఇంకేం లేదండి, మంచి సినిమా చెడు సినిమా రెండే ఉన్నాయి. లిమిటెడ్ రీసోర్సెస్లో చేసే సినిమాకి రెఫరెన్స్ ఫోటోగ్రఫీ ఇచ్చాడు నాకు ఆయన.